వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఈసారి చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మోదీకి చంద్రబాబు చాలా అవసరం. టీడీపీ కూటమి చాలా ఎంపీ సీట్లు గెలుచుకుంది. కేంద్రంలో మంచి బలగం ఉంది. ఈ కారణాల వల్ల రాష్ట్ర సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఆశలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో 2 రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి, శివరాజ్ సింగ్ చౌహాన్లతో సహా పలువురు కేంద్ర మంత్రులతో బాబు సమావేశమయ్యారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ వనగారియాతో పాటు నీతి ఆయోగ్ అధికారులతోనూ ఆయన సమావేశమయ్యారు. సమావేశాలు సజావుగా సాగాయని, ఆ తర్వాత బాబు సంతృప్తి చెందారని ఢిల్లీ నుంచి వచ్చిన నివేదికలు సూచిస్తున్నాయి. అయితే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్లు చేయలేదని, రాష్ట్రానికి సంబంధించి అనేక అభ్యర్థనలు చేశారని వర్గాలు పేర్కొన్నాయి. సమావేశాల్లో ఆయన డిమాండ్ ధోరణిలో అవలంబించలేదు కానీ అభ్యర్థించే ధోరణిలో మాట్లాడారు అని ఓ టీడీపీ నేత చెప్పారు. ఇలా కాల్లా వేళ్లా పడుతున్న చంద్రబాబుతో ఏపీ సమస్యలు తీరటం కష్టమే అని పలువురు కమెంట్ చేస్తున్నారు. టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నప్పటికీ, ఎన్డీఏలో 2 అతిపెద్ద మిత్రపక్షంగా ఉన్నప్పటికీ బాబు సుదీర్ఘ డిమాండ్ల జాబితాను లేదా కేంద్రంపై ఒత్తిడి చేయకపోవటంపై బీజేపీ అగ్రనేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనతాదల్కి చెందిన నితీష్ కుమార్ లాగా ప్రత్యేక కేటగిరీ హోదా లేదా ఇతర ఆచరణ సాధ్యం కాని డిమాండ్ల వంటి అంశాలను బాబు లేవనెత్తలేదు అని టీడీపీ నేత ఒకరు వివరించారు. ముఖ్యంగా తన మొదటి ఢిల్లీ పర్యటనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తన పార్టీ మద్దతుపై ఆధారపడి ఉందనే అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండటమే బాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్రం నుంచి సాధ్యమైనంత మద్దతును ఆయన కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఉదారంగా మద్దతు ఇవ్వవచ్చని కొంతమంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.